లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినాయని భారతదేశం మొత్తం విద్యార్థులు రోడెక్కి ధర్నాలు చేస్తున్నారు. అయినా అది పట్టించుకోలేదు ఎన్డీఏ ప్రభుత్వం. కేవలము మేము గ్రేస్ మార్కులే ఇచ్చామని, అలాంటి లీకులు ఎక్కడ జరగలేదని, ఆ గ్రేస్ మార్కులు కూడా వాళ్ళకు ఒక 1 అవర్ లేట్ అయిందని ఒకే ఒక ఉద్దేశంతోనే మేము ఇచ్చామన్నది. కానీ సుప్రీంకోర్టు అది తప్పుపట్టంగానే ఆ గ్రేస్ మార్కులు ఎవరికైతే ఇచ్చారో తీసేశారు. తీసేసి మళ్ళీ ఎగ్జామ్ పెడతాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎగ్జామ్ రాసుకోండి, మళ్ళీ మీరు మార్క్స్ తెచ్చుకోవచ్చు, లేదంటే ఆస్టీస్గా ఉన్న ర్యాంకునే మీరు కంటిన్యూ చేయవచ్చు అని చెప్పింది. కానీ పేపర్ లీక్ అయిందని గొగ్గోలు పెడుతున్నారు అన్ని పార్టీలు, కానీ ఎక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే కొందరు ఇందులో ఈ నీట్ ఎగ్జామ్లో ఎందుకు డౌట్ వచ్చిందంటే, లీకులు అనే విషయము, ఇందులో మైనస్ మార్కులు ఉంటాయి. అయితే ఫుల్ టు ఫుల్ మార్కు ఎంత ఇంటెలిజెన్స్ పర్సన్ అయినా ఫుల్ టు ఫుల్ మార్కులు రావు, ఎందుకంటే ఇందులో మైనస్ మార్కులు ఉంటాయి కాబట్టి. కానీ ఫుల్ టు ఫుల్ మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ డౌట్ వచ్చి ఇది పేపర్ లీక్ అయిందని ఉద్యమం స్టార్ట్ అయింది. అయితే అప్పుడున్న అక్కడ బీఆర్ వాళ్ళు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికైతే ఫుల్ టు ఫుల్ మార్కులు వచ్చినా వాళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో ఆ స్టూడెంట్స్ అందరూ మాకు 1 డే బిఫోర్ మాకు పేపర్ లీక్ అయిందని వాళ్ళు నిజానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోగానే వాళ్ళు విద్యార్థులు చేసిన ఉద్యమము సక్సెస్ అయింది. అప్పుడు ప్రభుత్వము మరి ఇంకా అనౌన్స్మెంట్ అయితే ఇంకా చేయలేదు, కానీ తప్పకుండా ఈ నీట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టాల్సిందే, ఎందుకంటే కొన్ని లక్షల మంది భవిష్యత్ అది. అయితే దీని గురించి ఇలాంటి లీకుల పర్వం జరుగుతుందనే ఉద్దేశంతో కేంద్రము ఫిబ్రవరిలో ఒక చట్టం తీసుకొచ్చింది, ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 అని. అయితే అది ఫిబ్రవరిలో చట్టం చేయడం వల్ల ఎన్నికలు ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయితే ఎన్నికలు అడావుడిలో మొదలు కావడంతో ఏం చేశారంటే దానికి సంబంధించిన నోటిఫై రిలీజ్ చేయలేదు. అయితే ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రశ్నించారు అక్కడున్న రిపోర్టర్స్. దానికి ఏంటంటే మేము త్వరలో నోటిఫై చేస్తాము, ఈ చట్టాన్ని అమలులోకి తెస్తాము అని నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ కొత్త చట్ట ప్రకారం ఎవరైనా చట్ట విరుద్ధంగా పరీక్ష పేపర్లు అందుకున్నా, ప్రశ్నలు జవాబు లీక్ చేసిన, పరీక్షలు రాసే వారికి అనుచితంగా సాయం చేసిన, కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాపరింగ్ చేసిన, నకిలీ పరీక్షలు నిర్వహించిన, నకిలీ ప్రవేశ పరీక్షకు కార్డులు జారీ చేసిన నేరంగా పరిగణిస్తారు. నిందితులకు 5 నుంచి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష, 1 కోటి వరకు జరిమానా విధిస్తారు. నిందితుల వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్టయితే వారు ఆస్తులను జప్తు చేస్తారు. ఇకపై పేపర్ లీకేజ్ కేసులు ఈ చట్టం కింద నమోదు చేయనున్నారు. నిజానికి చట్టం చాలా మంచిది, ఎందుకంటే ఎన్నో లక్షల విద్యార్థుల భవిష్యత్తు ఇట్లా 10th, ఇంటర్, ఎంసెట్, నీట్ ఎగ్జామ్ ఇట్లా పేపర్ లీక్ కావడం వల్ల ఇంటెలిజెన్స్ పర్సన్స్ దాన్ని నమ్ముకొని భవిష్యత్తు గురించి కలలు కన్న విద్యార్థులకు ఇది సేద తీరినట్టుంది. ఈ చట్టము త్వరలో అమలు కావాలని